మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ కాలంలో అనుకోకుండా ఎదురయ్యే సమస్యలు చాలా ఉన్నాయి. ఎవరో తెలియని వ్యక్తితో కలహాలు వస్తూ ఉంటాయి. అసలు ఆ గొడవ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి సాయం కోరితే చేస్తాము, ఇది ఇంకొక వ్యక్తికి నచ్చదు, ఇక ఆయన శత్రువుగా మారిపోతాడు. అలాగే కొంతమంది అన్నదమ్ములు కూడా చాలా సంతోషంగా ఉంటారు, కానీ కొన్ని రోజుల తర్వాత వారి మధ్య కూడా ఆస్తి కోసం గొడవలు వస్తూ ఉంటాయి. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అప్పటి వరకు మనతో నవ్వుతూ మాట్లాడిన వారే ఏదో ఒక సమస్య తెచ్చి పెడతారు. కొంతమంది పిల్లలు ఇంట్లో మాత్రం చాలా బుద్ధిగా ఉంటారు, కానీ బయటకు వెళ్తే చాలు ఏదో ఒక సమస్య తెచ్చి పెడుతూ ఉంటారు. ఇంట్లోని తల్లిదండ్రులు ఎప్పుడూ ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అదేవిధంగా పోలీస్ కేసులు ఒకదాని వెంట ఇంకొకటి వేధిస్తూ ఉంటాయి. అలాంటి వారు గురువారం నాడు ఈ చిన్న పరిష్కారాన్ని చేసి చూడండి, మీ కోర్టు కేసులు పోలీస్ కేసులు అన్నీ దూరమైపోతాయి, మీ శత్రువులే మీకు మిత్రులుగా మారిపోతారు. కొంతమంది భార్యాభర్తలు కూడా ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. ఇటువంటి అన్ని సమస్యలకు ఈ పరిష్కారం బాగా పనిచేస్తుందని పండితులు చెప్తున్నారు. నిత్యం వంటలలో వాడే వెల్లుల్లిపాయలను తీసుకొని వాటిని జనపనారతో ఒక మాలగా అల్లాలి. అంటే 10 ఉల్లిపాయలను ఒక జనపనారతో లేదా అరటి నారతో జాగ్రత్తగా అల్లాలి. అల్లటం రాని వారు ముడి వేసి వెల్లుల్లిపాయలను కట్టేయండి. ఆ వెల్లుల్లిపాయలను బుధవారం నాడు కొని ఉంచాలి. బుధవారం రాత్రి సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మాలను అల్లి సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. గురువారం నాడు ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి పూజగదిలో ఆ మాలను పెట్టి పూజాది కార్యక్రమాలను ధూపదీప నైవేద్యాలతో నిర్వహించండి. అలా ఆ మాలను అక్కడే ఉంచి మీ గ్రామదేవత గుడికి వెళ్ళి పానకం వడపప్పును నైవేద్యంగా పెట్టి ధూపం వెయ్యండి. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ఇక కొబ్బరికాయ కొట్టి నమస్కరించండి. చివరిగా ఆ పానకమును తీర్థంగా తీసుకొని 10 మందికి పంచిపెట్టండి. ఇంటికి వచ్చి ఆ మాలను తీసి సింహద్వారం పైన కట్టాలి. ఇక అంతే, మీకు ఉన్న శత్రువుల సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఎంత పెద్ద శత్రువైనా మీకు మిత్రుడు కావాల్సిందే. అదేవిధంగా భార్యాభర్తల సమస్యలు కూడా తొలగిపోతాయి. మీరే గొడవలు తగ్గాయని గమనిస్తారు. చాలా ప్రశాంతంగా అన్ని పనులు పూర్తవుతాయి. మీ ఇంట్లోని వారందరూ సంతోషంగా ఉంటారు. కావున మీరు కూడా ఈ పరిహారాన్ని పాటించి శత్రువులను కూడా మిత్రులుగా చేసుకొని మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.